తెలుగుదేశం వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు లక్ష కోట్ల అప్పు చేశారంట. జగన్ అన్న ఈ రోజు లక్ష కోట్లు ఖర్చు చేసి లక్షల కుటుంబాలకు పెద్ద దిక్కుగా నిలిచినారన్న మా రాష్ట్రంలో. మనం ఖర్చు చేసిన ప్రతి రూపాయికి కూడా మన దగ్గర లెక్క ఉంది. రైతులకు రైతు భరోసా కానీ, బడికి పంపించే పిల్లలకు అమ్మఒడి పథకం కానీ, విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన కానీ, వసతి దీవెన కానీ, మహిళలకు వైఎస్ఆర్ ఆసరా కానీ, వైఎస్ఆర్ చేయూత కానీ, అవ్వా తాతలకు వైఎస్ఆర్ పెన్షన్ కానుక కానీ అన్న ఆత్మహత్యలు చేసుకుంటున్న చేనేత కార్మికుల కోసం వైఎస్ఆర్ నేతగా నేస్తాం కానీ, ఆటో డ్రైవర్ల కోసం, ట్రాక్టర్ డ్రైవర్ల కోసం, టాక్సీ డ్రైవర్ల కోసం సంవత్సరానికి 10,000 రూపాయలు చెప్పిన వైఎస్ఆర్ వాహన మిత్ర కానీ, అగ్రికల్చర్ బాధితులను ఆదుకునే విషయం కానీ, ఆగిపోయిన 104, 108లను తిరిగి ప్రారంభించే విషయం కానీ, ఆరోగ్యశ్రీని తిరిగి అమలు చేసే విషయంలో కానీ అన్న పేదవాడి సొంత ఇంటి కలను నెరవేర్చాలనే ఉద్దేశంతో 30 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ చేసే విషయంలో కానీ, అధికారం చేపట్టిన 2 నెలలకే 4 లక్షల ఉద్యోగాలను ఇచ్చి వాళ్లకు నెల నెల గౌరవ వేతనాలు చెల్లించే విషయం కానీ, జగనన్న చేదోరు కింద రజకులకు కానీ, నాయి బ్రాహ్మణకులు కానీ, టైలర్లకు కానీ సంవత్సరానికి 10,000 రూపాయల ఆర్థిక సాయం చేయడం కానీ ఇంత చెప్పుకుండా పోతే కొన్ని వందల సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టినారు మన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2.5 లక్షల కోట్లు అప్పు చేశారు. దేనికోసం చేశావు చంద్రబాబు నాయుడు? నువ్వు 2.5 లక్షల కోట్ల అవినీతి అప్పు అంటే ధర్మ పోరాట దీక్షల కోసం, నవ నిర్మాణాల దీక్ష కోసం, నీరు చెట్టులో వర్కుల కోసం రాష్ట్రాన్ని దోచుకున్నాడు, వాళ్ళ కొడుకు దగ్గర దాచిపెట్టాడు ఈ నారా చంద్రబాబు నాయుడు. ప్రభుత్వ సొమ్మును మీ స్వప్రయోజనాల కోసం వాడుకునేది మీరైతే, ప్రభుత్వ సొమ్మును ప్రజలకు చేర్చింది మేము, అది నాడు ఇది నేడు అని కూడా ఈరోజు మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. మీరందరూ కూడా గమనించండి, ఆ రోజు ఎన్నికల సమయంలో మేము ఊరు ఊరు తిరిగి చెప్పినాం, గడప గడప తిరిగి చెప్పినాం. ఏం చెప్పినాం? చంద్రబాబు నాయుడు కరువు రెండు కూడా పడలపిల్లలని చెప్పినాం. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాలు రాష్ట్రంలో కరువే, రైతాంగం కానీ వ్యవసాయం కానీ మన రాష్ట్రంలో తీవ్రంగా నష్టపోయినాయి, మొత్తం మన రాష్ట్రాన్ని నాశనం చేసే పరిస్థితికి దిగజారినాయి. కానీ మన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత, అనిలన్న ఇరిగేషన్ శాఖ మంత్రి అయిన తర్వాత ఈరోజు రాష్ట్రంలో సకాలంలో వర్షాలు పడుతున్నాయి, రైతుకు మంచి పంటలు పండుతున్నాయి, పండిన పంటలకు మంచి ధరలు వస్తున్నాయి, రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టులన్నీ కూడా నిండుతున్నాయి. మీరందరూ కూడా ఒక్క విషయం గమనించండి, దేశంలో రైతు సంక్షేమం కోసం పాటుపడే ప్రభుత్వం కానీ పార్టీ కానీ ఏదైనా ఉందా అంటే అది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, రైతుల కోసం రైతు భరోసా కానీ, జలకల కింద ఉచితంగా బోర్లు వేపించే విషయం కానీ, వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందించే విషయంలో కానీ, గ్రామాలలో కస్టమ్ హైరింగ్ సెంటర్లను ఏర్పాటు చేసి సబ్సిడీ కింద పనిముట్లను అందించే విషయంలో కానీ, గ్రామాలలో రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసే విషయంలో కానీ, అకాల వర్షాల కారణంగా పంట నష్టం జరిగితే ఆ పంట నష్టానికి కూడా నష్టపరిహారం ఇచ్చే విషయంలో కానీ ఎన్నో చేస్తున్నాం. ఈరోజు రైతు సంక్షేమం పట్ల మాకున్నటువంటి చిత్తశుద్ధి దేశంలో మరే రాజకీయ పార్టీకి కూడా లేదని చెప్పి ఈరోజు మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ముఖ్యమైన విషయం మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమరా అంటే, భారతదేశంలో అత్యంత వెనకబడిన ప్రాంతాలలో మన రాయలసీమ కూడా ఒకటి. మన రాయలసీమ అభివృద్ధి కోసం ఎంతో మంది నాయకులు ఉద్యమం చేశారు, వాళ్ళందరి ఆశ ఆకాంక్ష కోరిక ఒక్కటే, అది ఏమరా అంటే రాయలసీమకు రాజధాని కావాలా, రాయలసీమకు హైకోర్టు కావాలా, రాయలసీమకు నీళ్లు కావాలా, రాయలసీమలో ఉన్న నిరుద్యోగులకు ఉపాధి కావాలా అని.
భాగంగానే మన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన రాయలసీమకు మన కర్నూలులో న్యాయ రాజధానిగా ప్రకటించినారు. ఈ రోజు మీరు రాష్ట్రంలో గాని దేశంలో గాని ప్రపంచంలో గాని ఎక్కడికైనా పోండి, ఎవరురా మీది అంటే కర్నూలు అని చెప్పండి. బలం చెప్పాల్సిన అవసరంలా అవతలి వాడు చెప్తారు మీది ఆంధ్రప్రదేశ్ కి న్యాయ రాజధాని కదా అని, జుడిషియల్ క్యాపిటల్ ఆఫ్ ఏపీ అని చెప్తారు. అంతటి గౌరవం ఇచ్చినారు మనకు మన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. రాయలసీమలోని కొన్ని లక్షల ఎకరాలకు నీళ్లు పారాలా, రైతులను కాపాడాలనే ఒక సదుద్దేశంతో 203 చీమలు ప్రవేశపెట్టారు. రేపు గాన రాయలసీమ ఎత్తిపోతల పథకం పూర్తయితే మన రాయలసీమలోని కొన్ని లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వచ్చు మనం. అదే రకంగా కడపలో స్టీల్ ఫ్యాక్టరీ ప్రారంభించినారు. కడప స్టీల్ ఫ్యాక్టరీ పూర్తయితే దాంట్లో కొన్ని వేల మంది యువకులకు కూడా ఉపాధి దొరుకుతారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ అన్న, వర్షం పెరుగుతుంది వర్షం పెరుగుతుంది మీరు ఆపమంటే ఆపుదాం, మా దొరకడం మాట కరోనా ప్రపంచాన్నే గడగడలాడిచింది కరోనా. అటువంటి క్లిష్ట సమయంలో కూడా అటువంటి సంక్షోభంలో కూడా మన జగన్ అన్న ఇచ్చిన పాలనను చూసి దేశం మొత్తం గర్వించింది. మన రాష్ట్రంలో చేసినన్ని కరోనా పరీక్షలు ఈ రాష్ట్ర ఈ దేశంలో వేరే ఏ రాష్ట్రంలో కూడా చేయలేదు. మంచి క్వారంటైన్ సెంటర్లను ఏర్పాటు చేశారు. క్వారంటైన్ సెంటర్లలో పేషెంట్లకు పెట్టే భోజనాలు కూడా బాగున్నాయా లేదా అని పర్యవేక్షించినారన్న మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మన నందికొట్కూరులోనే నేను ఒకరికి కరోనా వస్తే ఫోన్ చేశా, అన్న క్వారంటైన్ సెంటర్ కు పోయినావట, ఏమన్నా పరిస్థితి అంటే అన్న నాకు ఇంట్లో కన్నా ఇన్నే బాగుందన్న అన్నాడు. సరేలే అని చెప్పి ఫోన్ పెట్టేసి ఇంకొక ఆయన ఫోన్ చేసా, ఏమన్నా నీ పరిస్థితి ఎట్టుందన్నా అంటే అన్న పోయేటప్పుడు 70 కేజీలు ఉన్నానా, ఇప్పుడు 75 అయినా అంటున్నారు. కరోనా సమయంలో ఎవరు కూడా ఊహించినంత మంది చనిపోవడం జరిగింది. మనకు కళ్ళ ముందర ఉన్నటువంటి మందులు మనుషులు చనిపోవడం జరిగింది. మన మనసుకు దగ్గరైన వాళ్ళు చనిపోవడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో కూడా సమర్థవంతమైన పాలనను ఇచ్చి మనందరినీ కరోనా నుంచి కాపాడిన వ్యక్తి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు.